చదువు మనిషికి సంస్కారం నేర్పించాలి భారతదేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు అని చెప్తారు చిన్నప్పటి నుంచి స్కూల్ కు పోయినా ఇంట్లో అయినా పెద్దవాళ్ళని గౌరవించాలి అని చెప్తారు భారతదేశానికి ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు అన్ని దేశాల ప్రజలు గౌరవిస్తారు గుర్తిస్తారు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకి అంత విలువ ఉంటుంది రాజకీయాల్లో ఉన్నాం గానీ ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల్ని ఈ దేశ పద్ధతులని చివరికి పెద్దలను గౌరవించేటువంటి సంస్కారాన్ని కూడా కొంతమంది పెద్ద మనుషులు మర్చిపోతా ఉన్నారు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడడం కనీసం ప్రధానమంత్రి కుర్చీ కూడా గౌరవం వేయలేనటువంటి స్థితికి మనం దిగజారడం అనేది దురదృష్టకరం బూతులు ఇట్టుకోవడం వ్యక్తిగత దూషణలు చేయడం బ్రేకింగ్ల కోసం మాట్లాడడమే రాజకీయం అనేటువంటి స్థితికి రాజకీయాన్ని దిగజార్చడం అనేది దురదృష్టకరం చదువుకున్న వాళ్ళం కొత్త జనరేషన్ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారుతూ ఉంది మనం కూడా మారాలి ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవ చేయాలనేటువంటి లక్ష్యాలతోటి రాజకీయాలకు రావాలి రాష్ట్రాల కోసం కొట్లాడాలి పెద్ద పెద్ద ఆశయాలను లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలి తప్ప ఇంత దిగజారి ఇంత కుసంస్కారంగా మాటల్ని మాట్లాడుతూ నేనే మాట్లాడగలం నేనే అనగలం కానీ మా సంస్కారం అడ్డం వస్తుంది అని మధ్యలో డిఫమేషన్ సూట్లను తప్పించుకుంటేందుకు ఈ మధ్యలో కొత్త పద్ధతి నేర్చుకున్నారు ఎవరనీలు బాగా చదువుకున్నాడు విదేశాలకు పోయిండు కంపెనీలకు సీఈఓలుగా పనిచేసాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాడు అందమైన రీతి లోపల ఇంగ్లీష్ని ప్రజెంట్ చేయగలుగుతాడు మనిషి కూడా చూడడానికి బాగా అందంగా ఉంటాడు ఈ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రి అని అనుకుంటే ఆయన నోరుని ఫీనాయిల్ తోటి కరిగే రీతి లోపల ఆయన ఈ మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు ఇది దురదృష్టకరం నిన్న సిరిసిల్లలో వాళ్ళ కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నారు ఏం చెప్పుకోవాలి కార్యకర్తలకి ఈ 9 ఏళ్లకోలే మనం జై తెలంగాణ అన్న వాళ్ళందరినీ సక్సెస్ఫుల్గా బొందబెట్టినాం నై తెలంగాణ అన్న వాళ్ళందరినీ సక్సెస్ఫుల్గా పక్కన కూర్చోబెట్టుకున్నాం ఒరిజినల్గా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళందరినీ గేటు బయట పెట్టినాం అప్పుడప్పుడు పైసలు తీసుకొని సూట్ కేసులు తీసుకొని అడ్డదారులలో వచ్చిన వాళ్ళకి రాజ్యసభలు ఎమ్మెల్సీలు పెద్దల సభలు ఇచ్చినాం ఇప్పటిదాకా చేసింది తప్పైంది అసలు సిసలైనటువంటి తెలంగాణ ఉద్యమకారులారా మమ్మల్ని క్షమించండి 9 ఏళ్ల తర్వాత నేను ఎల్బీ నగర్కు ఈ చౌరస్తా పేరు శ్రీకాంతచారి చౌరస్తాని పెట్టాలంటుంటే నిజంగా దయ్యాలు వేగాలు అందించినట్టుంది నాకు సిగ్గనిపించింది కానీ ఓట్ల కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడుకున్నా నన్ను సమాజంగా క్షమించు అని తెలంగాణ సమాజాన్ని క్షమించమని అడగాల్సినటువంటి కేటీఆర్ గారు ఉల్టాచౌర్ కొట్టాలా అంటే అన్నట్టు మొగన్ని పెట్టి మగసాలకు ఎక్కినట్టు ఆయన తిట్టాలనుకున్నటువంటి మాటలన్నీ తిట్టి దాని తర్వాత కామాబెట్టి ఆ తర్వాత చెప్తా ఉన్నాడు ఇవన్నీ నేను అనగలుగుతాం దేశమంతా అంటుంది కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుంది అని మాట్లాడుతున్నటువంటి మీ సంస్కారానికి ఆ వేములవాడ రాజన్న సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పాలని నేను ఆ రాజన్నకు దండం పెట్టి కోరుతా ఉన్నాను అసలు కేటీఆర్ ఇంత చేయాల్సినటువంటి అవసరం లేదు రాజకీయాల్లో ఉన్నాయి చేద్దాం పొద్దున్నేస్తే నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక క్రమ పద్ధతి ప్రకారం బదనాం చేయడమే ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి మీ తీరుని తెలంగాణ సమాజం గమనిస్తుంది 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా మీరు ఇట్లా బిహేవ్ చేశారు సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అనే లాగా ఉన్నాను తెలంగాణ సమాజానికి నీ భాష నచ్చలే నీ యాస నచ్చలే నీ బాడీ లాంగ్వేజ్ అందుకంటే నచ్చలేదు అందుకని మిమ్మల్ని డబుల్ డిజిట్కి వెళ్ళి సింగిల్ డిజిట్కి తీసుకొచ్చి కన్ఫర్మ్ చేశారు మళ్ళీ ఎన్నికలు వస్తా ఉన్నాయి ఎన్నికల 50 సంవత్సరాల్లో అడుగు పెట్టినాం త్వరలోని అసెంబ్లీ త్వరలోని పార్లమెంట్ ఎన్నికల వైపు రాష్ట్రం దేశ ప్రజలందరూ కూడా పోతా ఉన్నారు ఈ టైంలో బ్రోకర్ లీకర్ లిక్కర్ ఇట్లాంటి పదాల గురించి మాట్లాడుతున్నప్పుడు నిన్న మీరు మాట్లాడినటువంటి మాట ప్రధానిని బ్రోకర్ అని అనలేరా ఒక కాగితం తీసుకురామన్నా వేరు ఇడియట్ ద బ్రోకరిజం అర్థం లేని పదాలు మాట్లాడుతూ కార్యకర్తలు ముందుంటున్నారని చుట్టూ పోలీసులు రక్షణ ఉన్నారని ఎవరు మా మీద కేసు పెట్టారని నోటికొచ్చినటువంటి బూతులు మాట్లాడడం మీలాంటి చదువుకున్నటువంటి వ్యక్తికి తగదు రామన్నా నేను కూడా మాట్లాడగలుగుతా
నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు మేమంతా జై తెలంగాణ అన్నోళ్ళం, నీకంటే మంచి సంస్కృతం మాట్లాడగలుగుతాం, నీకంటే బాగా తెలంగాణ మాండలికాన్ని యాసని భాషని మర్దపెట్టి చెప్పగలుగుతాం. కానీ ఒక చదువుకున్న వకీలుగా, ఒక సంస్కారం ఉన్నటువంటి వ్యక్తిగా నేను అట్లాంటి పదాలు వాడదలుచుకోలేదు. కానీ నేను నీ విఘ్నత వదిలేస్తాను. మోడీ గారి వయసు ఎంత, నీ వయసు ఎంత? మోడీ గారిని ప్రపంచం ఎంతో గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. కేసీఆర్ గారి వయసుకి మోడీ గారి వయసుకి ఒక 5-10 సంవత్సరాలు తేడా ఉండొచ్చు. వయసులో పెద్ద అయినా ఆయన మాట్లాడితే ప్రజలు స్వాగతిస్తారు. కానీ మీ వయసు ఎంత? ప్రధానమంత్రి గారి వయసు ఎంత? వారు పదవుకున్నటువంటి సంస్కారం, వారు పదవుకున్నటువంటి గౌరవం కనీసం గుర్తించకుండా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు వేగంగా మాట్లాడిండు, ఆధారం లేకుండా మాట్లాడిండు, మట కలిసి మీ అధారాలనేటువంటి దురుద్దేశంతో పొద్దున్నేస్తే కేటీఆర్ గారి ట్విట్టర్ అకౌంట్లో మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప కొత్తగా ఒక అక్షరం కనబడుతలేదు. నువ్వు అట్లా తిట్టమంటే, నన్ను తిట్టమనంటే నువ్వన్నా కొద్దిసేపు కలిసిపోతావేమో రావన్న. 24x7 మీరు రండి, రవీంద్ర భారతిలో పెట్టింది, మీరు మీ 104 మంది రండి. నేను ఒక్కనే వస్తున్న మీకు అందరికీ అంతకంటే మంచి మంచి భాషలో కూడా సమాధానం చెప్పగలుగుతాను. మీరైనా యువరాజు అని ఫీల్ అవుతున్నారు కాబట్టి, రాజయ్యే లేదు యువరాజు అని సచ్చేవి లేదు కానీ ఇట్లాంటి భాష మాట్లాడకుండా కొంచెం సభ్యత సంస్కారాలతో మాట్లాడితే బాగుంటుందని నేను ఈ సందర్భంగా కేటీఆర్ గారికి ఇతరులు చెప్పదలుచుకున్నాను. నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి నరేంద్ర మోడీ గారిని మీరు అన్ని మాటలు తిట్టింది కదా అయ్యా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు, ఈ ప్రెస్ మీటింగ్ మీరు రెస్పాండ్ కావాలి. నా ప్రెస్ మీటింగ్ మీరు రెస్పాండ్ అయితే మీ గౌరవం తక్కువ అనుకుంటే నేను పెడుతున్నటువంటి అంశం మీద మీకు నచ్చినప్పుడు నచ్చిన సమాధానం చెప్పు. మీ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా, మీరు ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి వందలాది ఫైళ్ల కుంభకోణాలలో నేను ఒక్క ఫైల్ని మీరు నిందించదలుచుకున్నాను కేటీఆర్ గారు ఈరోజు మీడియా ద్వారా. దీనికి మీరు సమాధానం చెప్పాలి. చెప్పకుండా తప్పించుకొని వానికి చెప్తావా, వీనికి చెప్తావా, వినాయకు మన ఎమ్మెల్యే అయినానికి చెప్తామా అని తప్పించుకోకు రామన్న. ఈరోజు చెప్పకుండా నువ్వు సమాధానం చెప్పదాక రవీంద్రన్ ఇట్లే ఉంటాడు, నువ్వు అట్లే ఉంటావు, బరాబరి ఏడున్నా నువ్వే స్థాయిలో ఉన్నా నేనే స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా నువ్వు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పదాక మిమ్మల్ని బరాబరి ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతాం. నేను గతంలో ఒకసారి తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు సర్వే నెంబర్ 77, 78, 79, 80కి సంబంధించి హఫీజ్పేట్లో ఉన్నటువంటి భూముల విషయంలో ఒక జనరల్ కంపెనీకి ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షునికి ఒక న్యాయం, ఈ రెండు విషయాలలో ఒక స్పష్టత ఇవ్వాలి, సుప్రీంకోర్టులో దాని కౌంటర్ ఎందుకు వేస్తలేరు అని చెప్పి చాలా స్పష్టంగా అడిగిన. మిస్టర్ కేటీఆర్ నీ హయాంలో నువ్వు అని చెప్తున్నావు, మా జనార్దన్ రెడ్డి సార్ చాలా సచ్చీరుడు, మా జనార్దన్ రెడ్డి సార్ చాలా గొప్పవాడు అని మీరు చెప్తున్నటువంటి గౌరవ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ కమిషనర్గా, గౌరవనీయులు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా, సాక్షాత్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులు కాదని అప్పనంగా సర్వే నెంబర్ 77లో 8 ఎకరాల భూమి కోర్టు విభాగంలో ఉన్నటువంటి భూమిని, కోర్టు రద్దు చేసినటువంటి భూమిని, ఈ భూమికి మీరు ఓనర్ కాదని చెప్పి కోర్టు రద్దు చేసినటువంటి భూమిలో అపార్ట్మెంట్లు కట్టుకోమని, వ్యాపారం చేసుకోమని పర్మిషన్ ఇచ్చి మీరు సుమారు 450 కోట్ల రూపాయల్ని ఒక వ్యక్తికి ఒక సంస్థకి లాభం చేసినటువంటి మాట నిజం అవునా కాదా ఒకసారి నేను సాక్ష్యాలు ఆధారాలు మీడియా ద్వారా నీకు ఇస్తారామన్నా. ఒకటే భూమిలో ఒకటే సర్వే నెంబర్లో 450 కోట్లు అప్పనలో ఒకరికి లాభం చేస్తే మరి మిమ్మల్ని ఏమనాలి? నిన్న మీరన్నా బ్రోకర్ అనాలా, కమిషన్ ఏజెంట్ అనాలా, లోఫర్ అనాలా, చట్టం మీద ఉన్నటువంటి గదవ అనాలా, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి మూర్ఖుడు అనాలా? ఇదే కూడా నేను మాట్లాడాను గౌరవనీయులు కేటీఆర్ గారు, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను చదువుకున్నాను, మా అమ్మా నాన్న నాకు సంస్కారం నేర్పించారు, నేను ఉన్నటువంటి పార్టీ నాకు చదువు సాంప్రదాయం సంస్కారాన్ని నేర్పించింది. నేను ఏ దినాల్లో తెలంగాణ సమాజం ముందే ఉంచదలుచుకున్నాను.